హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుప్లీ పీపుల్స్. ఈరోజు మనం వీడియో వచ్చేసి కుంభకర్ణుని సందర్శిస్తున్నాం అన్నమాట. ఆగు కాస్త ఆగు. ఏం డబ్బుడే వేసుకుంటున్నావు కామెంట్లలో? అంటే ఏమి, ఇది నీకు తెలుసు కాబట్టి, నీకు మాత్రమే తెలుసు, నా ఈ చుట్టుపక్కల ఉన్నా కాబట్టి నీకు తెలుసు. చాలా మందికి తెలియదు అనమాట కుంభకర్ణుడు ఎట్లుంటాడు, లోపల ఏముంటుంది అని చెప్పేసి చాలా మందికి తెలీదు. సో వాళ్ళ కోసము నువ్వు కూడా చూడు, నీకు తెలిసింది కుంభకర్ణుడు నువ్వు ఎప్పుడు దమ్ము కొట్టేకి వస్తుంటావు, టీ తాగేకి వస్తుంటావు, నీకు తెలుసు. అయినప్పటికీ నేనేం చెప్తానో నువ్వు చూడు, కొత్తగా ఏం చెప్తాను. సో పూర్తిగా వీడియో చూడు. ఈ కుంభకర్ణుడికి నేను రావడానికి గల కారణం ఏంటంటే, రాత్రి నాకు ఒక కళ వచ్చింది. ఆ కళలో ఏముందంటే, నువ్వు గుర్రం ఎక్కు నీకు మంచి జరుగుతుంది అని చెప్పేసి ఆ కళలో నాకు కనిపించింది. ఏంటి, నువ్వు గుర్రం ఎక్కితే నీకు మంచి జరుగుతుంది అని ఆ కళ వచ్చింటే, సో గుర్రాలు ఏడున్నాయా అని ఆలోచిస్తే, ఇక్కడ పిల్లలు ఎక్కుతా అంటారు కుంభకర్ణుల్లో, గుర్రాలు ఒంటెలు. ఇక్కడ గుర్రం ఉంది కాబట్టి దాన్ని నేను ఎక్కాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి వచ్చాను. బట్ అట్ ది సేమ్ టైం ఆ గుర్రం ఎక్కే దాంతో పాటు ఈ వీడియో తీసి మీకు చూపిద్దామని చెప్పేసి వచ్చాను. నాతో పాటు మా పిల్లలు వచ్చారు. పిల్లలు, పిల్లమరాజు మనం చూసేద్దామా? మరి చూసేద్దాం, వెళ్దాం రండి. కుంభకర్ణ ప్రాజెక్ట్ వచ్చేసి పెనుగొండకి ఒక 4 కిలోమీటర్ డిస్టెన్స్, నేషనల్ హైవేకి ఒక 500 మీటర్స్ డిస్టెన్స్లో ఉందన్నమాట. ఇది అనంతపూర్ డిస్టిక్ ఒకప్పుడు, ఇప్పుడు శ్రీ సత్యసాయి డిస్టిక్లో పెనుగొండకు దగ్గరగా ఉంది. దీనిలో ఎక్కువగా పిల్లలు వస్తూ ఉంటారు. ఇంతకుముందు ఇక్కడ దీని క్యాంటీన్ కూడా ఉండేది. కుంభకర్ణ గురించి మనం బేసిక్గా చూసుకోవాలంటే, ఒక 6 నెలలు నిద్రపోతాడు, ఒక 6 నెలలు తింటా అంటాడు అనమాట. 6 నెలలు మెలకువలో ఉంటాడు, ఒక 6 నెలలు నిద్రపోతూ అంటాడు. ఒక సందర్భంలో ఒక యుద్ధం వస్తుంది. ఆ యుద్ధంలో కుంభకర్ణుడు పాల్గొనాలా, కుంభకర్ణుడు వల్లే ఆ యుద్ధము సక్సెస్ అవుతుందేమో అని చెప్పేసి కుంభకర్ణుడిని లేపేకి వస్తారు. అప్పుడు నిద్రపోయి ఉంటాడు. సో బేసిక్గా నిద్రపోయిందంటే ఇంకా అసలు పైకి కూడా లేడనమాట. ఆ సందర్భంలో ఎక్కువగా ఫుడ్, అతనికి అన్నం అంటే ఫుడ్ అంటే చాలా ఇష్టం అనమాట. ఆ ఫుడ్ కూడా ఇక్కడ తీసుకురావడము, తర్వాత ముక్కల్లేకి ఇలా డిస్టర్బ్ చేస్తే నిద్ర లేస్తాడేమో అని చెప్పేసి రకరకాలుగా ప్రయత్నించారు. అవన్నీ కూడా కట్టడాలు ఇక్కడ ఉన్నాయన్నమాట. అక్కడ ఫుడ్ పెట్టడము, డ్రమ్స్ కొట్టడము, నిద్ర లేపేదానికి. ఇప్పుడు మనం లోపల ఏముంది, అక్కడ ఏముంది అని చెప్పేసి మనం చూసేదానికి పోతున్నాం అనమాట. దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీకు ఆల్రెడీ తెలిసినప్పటికి కూడా, ఈ కుంభకర్ణుడి గురించి మీకు ఆల్రెడీ తెలిసినప్పటికి కూడా నేనేం చెప్తాను, ఏమైనా కొత్తగా ఏమైనా చెప్తానా, కామెడీగా ఏమైనా చెప్తానా, మీకు చూసేనే కదా అర్థమయ్యేది పూర్తిగా. ఒకవేళ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ అయినా చేయకుండా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం వీడియోలోకి వెళ్దాం, లోపలికి వెళ్దాం, చూద్దాం. సో లోపలికి వెళ్ళాలంటే ఎంట్రీ ఫీజు కూడా టికెట్ ఉంటుందన్నమాట. సో ఎంత అమౌంటో మనకైతే తెలీదు, అమౌంట్ కట్టి ఒక్కొక్కరికి ఇంత అని చెప్పేసి కట్టి లోపలికి వెళ్ళాలా, చూద్దాం దాన్ని. ఒక్కరికి 10 రూపీస్ అన్నమాట. ఇక్కడ మనకి వంట మాత్రమే ఉంది, నేను ఆశించిన గుర్రం ఇంకా లేదనమాట. సో లోపల విజువల్కు మనం వెళ్ళాలంటే ఇక్కడ ఉందన్నమాట, కాళ్ళ మధ్యలో నుంచి లోపలికి వెళ్ళచ్చు మనం కుంభకర్ణుడు లోపలికి. నేను బేసిక్గా వచ్చింది గుర్రం ఎక్కేదానికి. బట్ అయితే గుర్రం ఎక్కేదానికంటే ఏ గుర్రం ఎక్కాలో నాకైతే తెలియదు. బట్ అయితే గుర్రం ఎక్కువ అని చెప్పి రాత్రి కళ్ళ వచ్చింది, దానికోసం నేను వచ్చాను. ఇది కాళ్ళు. ఇప్పుడు మనం లోపలికి వెళ్తే ఇక్కడ నుంచి ఎటు సైడ్ నుంచి వెళ్ళచ్చు. ఇప్పుడు మనం లోపలికి కాళ్ళలో నుంచి వెళ్తున్నాము. సో ఇట్లా ఉంటుంది ఇట్లు, లోపలంతా రీసౌండ్ వచ్చేలా ఉంది. పిల్లలు, మరి పిల్లమర రాజుని పిలిచేద్దామా? మరి చూసేద్దాం. ఇది వచ్చేసి
ఇది తొడల భాగం అన్నమాట. ఇప్పుడు మనము తొడలకి మధ్యలో ఉన్నాము, తొడల మధ్యలో కుంభకర్ణుడి తొడల మధ్యలో ఉన్నాము. సో రెండు వైపులు మనం చూడొచ్చు, నేను లోపలికి వచ్చేసాను. ఇవి రెండు కాళ్ళు, నేనున్నటువంటి ప్రదేశము తొడల మధ్యలో ఉన్నాను, కుంభకర్ణుడికి తొడల మధ్యలో ఉన్నాను. సో నేను ఇంకా కొంచెం లోపలికి పొట్ట లోపలికి వెళ్ళిపోతాను, పొట్ట లోపలికి వెళ్ళిపోతాం. చూడు పొట్ట ఎంత పెద్దగా ఉందో మనకి అర్థమైపోతుంది. ఒకప్పుడు ఇక్కడ కూడా క్యాంటీన్ ఉండేదంట, ఇప్పుడు కూడా దీన్ని కొంచెం ఇంకా బాగా నీట్గా రెడీ చేసి ఏదన్నా బర్త్డే ఫంక్షన్లకి ఇలా రెంట్కి ఇచ్చినా కూడా మంచిగా ఉంటుంది. సో మనం చూడొచ్చు, ఇప్పుడు ఇద్దరులో ఉన్నప్పుడు వీళ్ళంతా ఇద్దరు, తను ఎవరు, ఎవరు అమ్మాయి అబ్బాయి, ప్లేట్లు పట్టుకున్నారు భోజనం వాసన చూపించడానికి ద్వారా. సో ఇవన్నీ మనం చూద్దాం. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి నేను పొట్టలో ఉన్నాను, తర్వాత తల లోపలికి కూడా వెళ్తున్నాను. ఇది ఇప్పుడు ఇంకా పొట్టలోనే ఉన్నాను, కుంభకర్ణుడి పొట్టలోనే ఉన్నాను. ఇక్కడ ఆల్రెడీ ఏంటేంటి అన్నీ లవ్వులు, సొమ్ము అప్సర ఇన్ని పేరు రాసేసినారు. నా పేరు కూడా ఇట్లా రాద్దాం. ఇక్కడ ఎంట్రీకి ఇక్కడ తల నుంచి బయటికి వెళ్ళేదానికి లేదనమాట, క్లోజ్ చేసేసారు. ఇక్కడ నుంచి చూస్తే మనకు అర్థమవుతుంది, ఇది తల, అది పొట్ట, అది రెండు తొడల మధ్యన, తర్వాత మళ్ళీ కాళ్ళు. ఇప్పుడు మనం బయటికి వెళ్ళి ఇతనికి నిద్ర లేపేదానికి ఏ విధంగా ప్రయత్నించారో మనం చూద్దాం. సో తల భాగంలో కుంభకర్ణుడికి ఏనుగుతో ఎంట్రుకు లాగిస్తున్నారు, ఎందుకంటే నిద్ర లేస్తాడేమో అని. మనుషులు కూడా లాగుతున్నారు. ఇంకా అక్కడ చూస్తే ఒక అతను ఊపుతున్నాడు అనమాట, అదేమంటారు, మేళం ఊపుతున్నాడు. చెవుల దగ్గరికి వెళ్ళి మేళం ఊపుతున్నాడు. తర్వాత మంచిగా ఫుడ్ తెచ్చి అక్కడ పెట్టుకున్నారు అనమాట. అంత నాన్ వెజ్ అనుకుంటా, అది నాన్ వెజ్ ఏం మనకే తెలియదు, అన్ని ముక్కలు ముక్కలు కనబడుతున్నాయి, దానికి అలా అన్నాను. సో అక్కడ నాన్ వెజ్ తెచ్చి ఫుడ్ తెచ్చి పెట్టారు. తర్వాత మళ్ళీ ఇక్కడ డ్రమ్స్ కొడుతున్నారు నిద్ర లేస్తాడేమో అని. ఇంకా తర్వాత ఇక్కడ కూడా సేమ్ ఫుడ్డే, అది కూడా ఫుడ్డే, ఎందుకంటే చేతులు దగ్గరగా పెడితే తీసుకుంటాడేమో అని. ఇంకా బల్లెలతో గుచ్చుతున్నారు, పైకి ఎక్కుతున్నారు, పైకి ఎక్కి బొడ్డు దగ్గర చక్కెలు గిల్లు పెడితే ఏమైనా పైకి లేస్తాడేమో అని చెప్పేసి. సో అక్కడ కూడా డ్రమ్స్ కొడుతున్నారు. ఇంకా ఇక్కడ ఇద్దరు ఎవరో రాక్షసుల్లాగే ఉన్నారు, కూర్చొని తింటున్నారు వీళ్ళు ఫుడ్ కొంచెం. అంటే తినేది చూసి ఏమన్నా లేస్తాడేమో, చిన్న శబ్దం విన్నా కూడా లేస్తాడేమో అనే ఉద్దేశంతో వీళ్ళు ఇట్లా చేస్తున్నారు అన్నమాట. సో ఇక్కడ ఈ పార్క్లో ఒంటె ఉంది, కొండల మధ్యలో ఉందన్నమాట. ఇది చిన్నపిల్లలు ఆడుకోవడానికి బాగుంటుంది, పెద్దవాళ్ళకైతే పెద్దగా ఏమి ఉండదు కానీ చిన్నపిల్లలు చూసేదానికి బాగుంటుంది. అక్కడ ఇంకా రాతితో చెక్కినటువంటి కొన్ని విగ్రహాలు కూడా ఉన్నాయి. సో ఇలా ఉందన్నమాట, చిన్నపిల్లలు ఆడుకోవడానికి జారడానికి. ఇది ఇంకా అలా అక్కడ కొన్ని కొన్ని విగ్రహాలు ఉన్నాయి, రాతితో చెక్కి కొన్ని విగ్రహాలు. దీని పక్కనే ఆంజనేయ టెంపుల్ ఉంది, ఇక్కడ కొన్ని పెళ్ళిళ్ళు ఇలా కూడా జరుగుతుంటాయి. సో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఉయ్యాల్లో నేను ఒకే దానికి ప్రయత్నిస్తాను. సో ఇలా చెరుకు తోటలో చేటాడు బియ్యం లగేసుకొచ్చా, అరే చిన్నపిల్లలకి ఎగిరిపోతుందేమో అనిపించింది అనమాట. మనకి ఇట్లాంటివి ఏం పెద్దగా పట్టవు, గుర్రం ఎక్కేదానికి వచ్చాను, బట్ అయితే గుర్రం నాకు దొరకలేదు. విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ. ఏంటో మనం చదువుకునేటప్పుడు కూడా వచ్చేది సరస్వతి దేవి కాదు కదా, కాళికాదు ఎవరు. సో ఇక్కడ కాళీమాత అనుకుంటా, నాకు తెలిసి మనం మళ్ళీ తెలిసే చెప్పాల పూర్తిగా, నాకు పూర్తిగా తెలియదు, బట్ అయితే ఇది బాగుందన్నమాట రాతిగా చెప్పడం. తర్వాత అక్కడ కూడా ఇక్కడ ఇవన్నీ విగ్రహాలు ఉన్నాయి. ఇంకా బాగా చేయొచ్చు, కాకపోతే ఒకప్పుడు ఇంతకంటే దీనస్థితిలో ఉండేదన్నమాట ఇది. ఇక్కడ చాలా అసాంఘిక కార్యకలాపాలన్నీ ఇక్కడ జరిగేవి. అంటే ఊరికి దూరంలో ఉంది, అడవికి దగ్గరలో ఉంది, హైవేకి పక్కనే ఉంది అని చెప్పేసి ఒక 8 ఇయర్స్ బ్యాక్ చాలా అంటే చాలా దారుణాలు జరిగేవి ఇక్కడ. బట్ అయితే ఇప్పుడు మారిందనమాట, ఒక 10 ఇయర్స్ నుంచి మార్పు అంటూ ఇక్కడ వచ్చింది. ఇక్కడ జనాలు ఎక్కువగా వస్తున్నారు, పిల్లలు ఫ్యామిలీస్ ఇలా వస్తూ ఉంటారు, ఇలా చూస్తుంటారు అన్నమాట. సో ఇంకా అక్కడ మర్రి చెట్టు,
కొండకి కొండకి పక్కన ఇదన్నమాట. ఈరోజు ఈ విజువల్ ఒకటి మనం చూసామంటే చాలా బాగుంటుంది అన్నమాట. జస్ట్ ఈ విగ్రహాన్ని చూసేదానికి మాత్రమే. సో ఫ్రెండ్స్, ఇదన్నమాట ఈరోజు మనం చూసింది కుంభకర్ణుడి ప్రాజెక్ట్. అదే కాసేపు బాగు. ఏ వెంకీ, ఎప్పుడొచ్చావు? పిల్లలు పిరమర రాజు చూసేద్దామా? మరి చూసేద్దాం రా వెంకీ. నీకేం తెలుసు ఈ కుంభకర్ణుడి గురించి? ఎలా తింటాడు, ఎలా తినేవాడు, ఎలా ఉండేవాడు నీకేమన్నా తెలుసా? కుంభకర్ణుడు కొంచెం గట్టిగా మాట్లాడు. కుంభకర్ణుడు ఎక్కువగా నిద్రపోయేవాడు అంట. నిద్రపోయి తినేది పనుకునేది అంట. 6 నెలలు తినేది, 6 నెలలు పనుకునేది అంట. మొత్తం ఆయన ఆయన లేపాలంటే చాలా మంది. ఇప్పుడు బ్యాక్ ఆ సైడ్ ఉన్నటువంటి లేపేదానికి ప్రయత్నాలు, ఇద్దరు లేపే ప్రయత్నాలు. ఓకే, చాలా బాగా లావుగా ఉంటాడు కదా అతను. చాలా లావుగా ఉంటాడు. హైవే పక్కన ఉంది అనమాట. పిల్లలు ఎక్కువగా వస్తాంటారు ఇక్కడికి? పిల్లలు చాలా మంది ఎక్కువ వస్తాంటారు. నువ్వెందుకు వచ్చావు ఈరోజు ఇక్కడికి? ఈరోజు సండే కదా, హాలిడే. నేను అమ్మాయిలు ఉంటారు కాదు, కియాలో సండే హాలిడే కాబట్టి. ఓకే ఓకే. నీవే నిన్ను కలుసుకున్నందుకు చాలా సంతోషం ఉంది. ఇప్పుడు మనం ఒక ప్రదేశానికి వెళ్తున్నాం. సో మాతో పాటు రాగలవా నువ్వు? వస్తా. అక్కడ పక్కన ఒక కొండ ఉంది కదా, అక్కడ చాలా హిస్టారికల్ గా ఉందంట, అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం. మాతో పాటు రాగలవా నువ్వు? వస్తా. ఓకే వెంకీ, మాతో పాటు సంప్రదించినందుకు మా ఒక వన్ ఆఫ్ ది కుప్లీ సబ్స్క్రైబర్ అనమాట ఇతను, మా ఫ్రెండ్ వెంకటేష్లు. సో నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా మా వ్యూయర్స్ కి? అందరూ కుప్లీ పీపుల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ రా మామ, థ్యాంక్ యూ రా దూతా. ఇంతటి మహానుభావుడు నా కోసం సబ్స్క్రైబ్ నోట్ చెప్పి నాకు కూడా సరిగ్గా రాలేదన్నమాట. సో ఈ రోజు నాకు కామెంట్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు కుప్లీ పీపుల్స్ అండ్ బెల్ అండ్ పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు నోటిఫికేషన్ వస్తాయి. నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీకు వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వచ్చి మీరు వీడియో చూడగలరు. సో ఇప్పుడు అర్థమైందా ఫ్రెండ్స్, కుంభకర్ణ ప్రాజెక్టుకి పిల్లలే కాదు మాలాంటలు కూడా వస్తారని చెప్పేసి మేమెందుకు వచ్చాము అంటే మేము కూడా పిల్లనా కొడుకులకి అనమాట, దానికోసం వచ్చాం. కానీ గుర్రం ఎక్కువ అని చెప్పేసి రాత్రి కలొచ్చింది. కానీ అది నిజం గుర్రమా లేదంటే వేరే డబ్బింగ్ డబుల్ మీనింగ్ లాంటిది ఉంటుంది కదా, గుర్రం ఎక్కాలని చెప్పేసి. సో అలాంటిదే నాకైతే అర్థం కాలేదు. నాకైతే కళలో కనిపించింది గుర్రం ఎక్కువ, నువ్వు నీకు మంచి జరుగుతుంది అని. సో నేను అనుకున్నా ఇక్కడైతే పిల్లలు ఎక్కుతాంటారు గుర్రాలు, అది ఎక్కుదామని చెప్పేసి ఇక్కడ వచ్చాను. బట్ అయితే గుర్రం లేదు. మరి ఏ గుర్రం ఎక్కాలో నాకైతే అర్థం కావట్లేదు. ఏ గుర్రం ఎక్కాలో దయచేసి కామెంట్లో తెలపండి. ఒకవేళ మీకు కనుక తెలిసి ఎలాంటి గుర్రం ఎక్కాలో నేను, నాకు మంచి జరగాలి, ఆ కళ నెరవేరాలి. ఇదన్నమాట. జై హింద్. నా ఎంతనా ఒకసారి ఎక్కితే? 50 రూపాయల. నాకెంత జస్ట్ ఉడికి ఇట్లా ఇట్లా ఎక్కి ఇట్లా దిగెత్తను అంతే. 50 రూపాయల ఉండు, మా ఫ్రెండ్ అడిగి చెప్తున్నా.